Good morning, children. How are you? Andaro inti vaithe untu andaro safe ga unnara? Okay. Ee roju manamu koodikala gurinchi nerchukundam. Koodikalu ante English lo addition anta. Ee addition ni plus gurtuto chupistaru. Manaku plus అడిషన్ అంటే కూడికలు అంటే కలపడం రెండు విలువల్ని కలపడం ద్వారా వచ్చే మొత్తాన్ని మనము కూడికలు అంటాం ఇక్కడ చూడండి ఇక్కడ పిక్చర్ లో మనకు గమనించినట్లయితే ఏమున్నాయి ఈ పిక్చర్ లో చెప్పండి ఇక్కడ కొన్ని పక్షులు గోడపై కూర్చొని ఉన్నాయి ఈ గోడపై ఎన్ని పక్షులు కూర్చొని ఉన్నాయి మొదటి పిక్చర్ లో ఎస్ 1 2 3 4 5 ఐదు పక్షులు 5 బర్డ్స్ కూర్చొని ఉన్నాయి దీన్ని ఈ బాక్స్ లో రాయండి ఎన్ని పక్షులు ఉన్నాయి ఎన్ని 5 మళ్ళీ రెండో పిక్చర్ చూడండి సెకండ్ పిక్చర్ లో మనకి ఏముంది ఈ ఐదు పక్షులతో పాటు ఇంకా రెండు పక్షులు రావడం జరిగింది ఐ ఎగిరొచ్చి ఈ పక్కన కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండో పక్షులో ఎన్ని వచ్చినాయో ఆ పక్షులను రాయండి ఎన్ని రెండు తర్వాత గమనించండి ఏమైంది ఈ ఐదు పక్షులతో పాటు ఈ రెండు పక్షులు కూడా కలిసి కూర్చున్నాయి అంటే మొత్తం ఎన్ని పక్షులు చెప్పండి మొత్తము ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ ఏడు మొత్తం ఏం వచ్చినాయి ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ ఏడు పక్షులు ఉన్నాయి ఈ విధంగా మనకు ముందు ఉన్న పక్షులకి మళ్ళీ రెండు పక్షులు కలవడం వల్ల మనకు మొత్తం ఎన్నైనా మొత్తము ఏడు పక్షులు అయినాయి దీన్నే మనం ఎట్లా రాస్తాము ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ ఏడుగా చదువు ఇక్కడ మనకి కొండూరు స్కూల్లో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు గల బాయ్స్ గర్ల్స్ మొత్తం స్ట్రెంత్ మనకు ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది వాటి మొత్తము క్లాస్ వైజ్గా మనము ఇప్పుడు కూడిక చేసి చూద్దాం చూడండి ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారు బాయ్స్ 12 మంది గర్ల్స్ 14 మంది ఉన్నారు దీన్ని మనము కూడిక చేయడం ఎలా చూద్దాం 12 ఏమని రాయచ్చు మనము 10 ప్లస్ 2 అని రాయచ్చు అదేవిధంగా 14ను 10 ప్లస్ 4 అని కూడా రాయచ్చు ఇప్పుడు చెప్పండి మనము వీటిని ఒకట్లు వన్స్ అంటారు బిట్టెన్స్ అంటారు ఇప్పుడు వన్స్ క్లియర్ చేయండి ఎన్ని వస్తాయి 4 ప్లస్ 2 ఎంత 6 10 ప్లస్ 10 20 మొత్తం ఎంత 26 మనకు ఫస్ట్ క్లాస్లో ఉన్న మొత్తం పిల్లలు ఎంతమంది చెప్పండి 26 మంది ఉన్నారు పిల్లలు అదేవిధంగా సెకండ్ క్లాస్లో చూద్దాం బాయ్స్ ఎంతమంది 13 మంది గర్ల్స్ 15 మంది ఉన్నారు ఇప్పుడు చేసే విధంగానే మళ్ళీ 13ని ఏమని రాయచ్చు 10 ప్లస్ 3 అదేవిధంగా 10 ప్లస్ 5 చూడండి 5 ప్లస్ 3 8 ప్లస్ 10 ప్లస్ 10 20 మొత్తం 20 ప్లస్ 8 28 మంది సెకండ్ క్లాస్లో ఉన్నారు మొత్తము 5 క్లాసుల్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు 68 మంది గర్ల్స్ 79 మంది ఉన్నారు మొత్తము 1 to 5 ఎంతమంది ఉన్నారో చేద్దాం 68ని ఏమని రాయచ్చు 60 ప్లస్ 8 అని రాద్దాం తర్వాత 79ని 70 ప్లస్ 9గా రాద్దాం ఇప్పుడు చేయండి మనకి 9 ప్లస్ 8 ఎంత 9 ప్లస్ 8 17
plus 70 plus 60 ఎంత 130 అదే విధంగా ఇప్పుడు 130 plus ఇదివరకు మనం ఎలా రాశామో 17 ని ఏమైనా రాయొచ్చు 10 plus అని రాయాలి ఇప్పుడు 130 plus 10 140 plus 7 147 మొత్తం 1 నుండి 5 వరకు తరగతుల్లో మొత్తం ఉన్న విద్యార్థులు ఎంతమంది బయాస్ గర్ల్స్ మొత్తము 147 మంది ఈ విధంగా మనము కూడికను సులభంగా చేయొచ్చు పిల్లలు ఇక్కడ మనము రెండు అంకెల సంఖ్యల కూడిక చేద్దాం విత్ క్యారీ ఏ విధంగా చేద్దామో చూద్దాం ఇక్కడ 27 ప్లస్ 48 ఇప్పుడు ఒకట్ల స్థానము ఇది పదుల స్థానం ఒకట్ల స్థానంలోని అంకెల్ని ఫస్ట్ కూడాలి ఏ విధంగా అంటే 8 ప్లస్ 7 8 ప్లస్ 7 అంట 15 15 అంటే ఇప్పుడు ఈ 5 ని ఒకట్ల స్థానంలో తీసుకొని ఈ పదుల స్థానంలో వచ్చేటువంటి 1 ని ఈ పదుల స్థానంలో పైన తీసుకోండి ఇప్పుడు 4 ప్లస్ 2 ఎంత 6 6 కి ఈ 1 కలపండి 6 ని 1 7 మొత్తం ఎంత వచ్చింది 75 ఈ పదుల స్థానంలో అంకెను పదుల స్థానంలో తీసుకోవడం ద్వారా మనకు ఈ విధంగా కూడిక ఫిత్ క్యారింగ్ అంటారు దీన్ని పైన తీసుకోవడం అంటారు అదే విధంగా ఇది చేయాలి 3 ప్లస్ 8 ఎంత చెప్పండి 3 ప్లస్ 8 11 11 అంటే ఈ ఒకట్ల స్థానంలో అంకెను ఇక్కడ రాసి పదుల స్థానంలో అంకెను ఇక్కడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు 2 ప్లస్ 6 ఎంత 8 8 1 9 91 ఈ విధంగా మనము రెండు అంకెల సంఖ్యను కూడిక ఈ విధంగా చేయవచ్చు పిల్లలు ఇప్పుడు మూడు అంకెల సంఖ్య కూడిక ఏ విధంగా చేస్తామో చూడండి ఇక్కడ మనకు 275 అదేవిధంగా ప్లస్ 106 106 తోటి మనం కూడిక చేయాలి ఇక్కడ చూడండి స్థాన విలువలు ఇవి ఒకట్లు ఇది పదులు ఇది వందలు ఈ విధంగా మనము స్థాన విలువల ఆధారంగా ఒకట్లను ఫస్ట్ 6 ప్లస్ 5 చేయాలి 6 ప్లస్ 5 ఎంత 6 ప్లస్ 5 11 ఈ 11కి 1 ఇక్కడ రాసి మిగతా పదుల స్థానంలో తీసుకోవాలి తర్వాత 0 ప్లస్ 7 7 7 ప్లస్ 1 8 తర్వాత వందల స్థానంలోని ఈ అంకెల్ని కూడా ఎంత 3 మొత్తము 381 ఈ విధంగా అదే విధంగా ఇది కూడా చేయాలి 168 ప్లస్ 240 వీటి స్థాన విలువలు చూడండి 1 పదులు 100 ఇప్పుడు ఒకట్ల స్థానంలోని 0 ప్లస్ 8 ఎంత 8 తర్వాత 4 ప్లస్ 6 4 ప్లస్ 6 ఎంత 10 10 కాబట్టి ఒకట్ల స్థానంలోని 0 ఇక్కడ రాసి పదుల స్థానంలోని అంకెను ఈ వందల స్థానంలో తీసుకోండి 2 1 3 3 1 4 మొత్తము 408 ఈ విధంగా మనము మూడు అంకెల సంఖ్యని ప్లస్ ఈ విధంగా చేయవచ్చు ఇంకా మిగతావి మీ పుస్తకంలో ఉన్న వాటిని మీరు ప్రయత్నించండి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి రెండు అంకెల సంఖ్యల కూడిక మూడు అంకెల సంఖ్యల కూడిక నేర్చుకోవడం జరిగింది వీటిని నేను ఇచ్చే వర్క్షీట్లో మీరు ప్రయత్నం చేయండి అదేవిధంగా విత్ క్యారీ ఓవర్ తోటి ఏ విధంగా చేయడమో నేర్చుకోవడం జరిగింది వాటిని పూర్తిగా మీరు అర్థం చేసుకొని ఈ నేను ఇచ్చేటువంటి వర్క్షీట్ని పూర్తిగా చేయండి ఓకే బాయ్